Hi guys, welcome back to our channel GK Vlogs. ఈ రోజు మనం బేబీస్కి మంత్లీ ఫోటోషూట్ ఇంటి దగ్గరే ఎలా చేయాలో చూద్దాం. అప్పుడే పుట్టిన బేబీస్కి బయటకు తీసుకెళ్ళి ఫోటో స్టూడియోస్ తీసుకెళ్ళి ఫోటోషూట్ చేయడం అనేది చాలా ఇబ్బంది. నేను బేబీస్ చాలా ఫసీగా ఉంటారు, అల్లర్ చేస్తుంటారు, మనకి సపోర్ట్ చేయరు. సో అలా కాదు, బయట ఫోటోగ్రాఫర్స్ని తీసుకొచ్చి ఇంటి దగ్గరే మనం ఫోటోషూట్ చేపిద్దాం అనుకున్నా సరే వాళ్ళు ఇప్పుడు చాలా ప్రైసెస్ చెప్తున్నారు. సో ఇవన్నీ కాకుండా మనకు ఉన్న వాటిలో మనకు సెట్ చేసుకొని కొన్ని థీమ్స్ సెట్ చేసుకుంటే సింపుల్గా మనం ఇంటి దగ్గర ఫోటోషూట్ ఎలా చేయాలో చూసుకుందాం. ధ్రువ్బాబుకి ఫస్ట్ మంత్లో ఏంటంటే వాడికి స్టార్స్ మూన్ ఉండే థీమ్ సెట్ చేసుకున్నాం. సింపుల్గా పేపర్స్తో స్టార్స్ కట్ చేసి వన్లా పెట్టేసి చిన్నగా క్లౌడ్ మూన్ హాఫ్ మూన్ చేసి ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఫ్లోర్ మీద వేసి వాటి మీద వన్లా అరేంజ్ చేసాం. అలా చేసి ఫస్ట్ మంత్ ఫోటోషూట్ చేసేసాం అన్నమాట. ఒకవేళ మీకు వాటి యొక్క వీడియో కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసింది. సో అలా ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అనేది అయిపోయింది వాడికి. సెకండ్ మంత్కి వచ్చేసరికి ఏంటంటే అప్పటికి వాడికి హెల్త్ బాగాలేదు, బట్ ఎలా అయినా ఫోటోషూట్ చేయాలనే ఉద్దేశంతో సింపుల్గా డైపర్స్ అనేవి 2 నెంబర్లు అరేంజ్ చేసి ఫోటోషూట్ అనేది ఆ మంత్కి అలా ఫినిష్ చేస్తాను. ఈ థర్డ్ మంత్కి వచ్చేసరికి ఏంటంటే ఇలాగా క్రేయాన్స్ పెట్టి పెయింటింగ్ థీమ్ లాగా అరేంజ్ చేశాను. పెయింటింగ్ నా దగ్గర ఉన్న కొన్ని క్రేయాన్స్ కొన్ని స్కెచెస్ అన్నీ పెట్టి చిన్న క్లిప్ బోర్డ్ లాగా కార్డ్బోర్డ్ బాక్స్ని కట్ చేసి 3 మంత్స్ ఓల్డ్ అని రాసి అక్కడ పెట్టేశాను అనమాట. అలా థర్డ్ మంత్ ఫోటోషూట్ అనేది అయిపోయింది. ఇంకా ఫోర్త్ మంత్కి వచ్చేసరికి ఏం చేయాలో థీమ్ అనేది సెట్ అవ్వలేదు. సో నార్మల్గా అలా ఫిషర్ మ్యాన్ లాగా ఇలా కార్డ్బోర్డ్ బాక్స్తో ఫిషెస్ అనేవి ఫిష్ షేప్లో కట్ చేసి ఫోర్త్ నెంబర్ని ఫిషెస్ 4 నెంబర్లో సెట్ చేసి అలా ఆ థీమ్ సెట్ చేశాను ఫోర్త్ మంత్కి. ఫోర్త్ మంత్ థీమ్లో కూడా వాడు బాగా అల్లర్ చేశాడు. ఏంటంటే అప్పటికి వాళ్ళకి మూమెంట్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, చేతులు కాళ్ళు అన్నీ కదపడం వల్ల థీమ్ అనేది డిస్టర్బ్ చేసేసాడు. ఇంకా ఏదోట్లే ఎలా అని చెప్పి అలా అడ్జస్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఫిఫ్త్ మంత్కి వచ్చేసరికి అప్పటికి ఆగస్ట్ 15 అనుకుంటా, అంటే ఇండిపెండెన్స్ డే వస్తుంది. సో అలాగా ఫ్లాగ్ థీమ్లో కానిచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే 1 to 6 మంత్స్ వరకు బేబీస్ ఫస్ట్ 3 మంత్స్ మనం ఎటువంటి థీమ్ పెట్టుకున్నా సరే బాగానే ఉంటుంది, కానీ రాను రాను పిల్లల మూమెంట్స్ అసలు ఫోటో తీయడం ఎంత ఇబ్బంది అయిపోతుంది అంటే అసలు కొన్ని మంత్స్ అయితే డైరెక్ట్గా ఇంకా థీమ్ లేకుండా డ్రెస్తోనే తీయాల్సి వచ్చేది అనమాట. 6th మంత్కి వచ్చేసరికి సింపుల్గా వాడి టాయ్స్ అన్నీ పెట్టేసి అక్కడ అరేంజ్ చేసి మంచిగా ఒక జంప్ సూట్ వేసి పెట్టేసి 6 అనే నెంబర్ వేసేసాను. ఇంకా 7th మంత్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఆలోచించాను, బట్ 7th మంత్ బాగా క్లిక్ అయింది, బాగా వచ్చింది ఫోటోషూట్ వాడికి. ఏంటంటే ఫ్రూట్ బాత్ అనే థీమ్ తీసుకొని సింపుల్గా అలా టబ్ తీసుకొని దాంట్లో వైట్ క్లాత్ వేసేసి అందులో వాటర్ వార్మ్ వాటర్ వేసాను, ఎందుకంటే కోల్డ్ చేస్తుంది కదా పిల్లలకి అందుకని. ఇంకా 1 లీటర్ మిల్క్ తీసుకొచ్చి అందులో వేసి రోజ్ పెటల్స్ వేసాను, ఆరెంజెస్ కట్ చేసి అలా వేసాను, చుట్టూ లీవ్స్ పెట్టాను, పెట్టి చిన్న కార్డ్బోర్డ్ మీద 7th మంత్ ఓల్డ్ అని రాశాను. ఈ ఫొటోస్ ఈ 7th మంత్ ఫోటోషూట్ మాత్రం చాలా బాగా వచ్చింది. 8th మంత్కి వచ్చేసరికి సింపుల్గా ఒక మనకి ఎవ్రీ బేబీ బాయ్ ఉన్న మదర్కి ఏమనిపిస్తుంది అంటే ఒక గర్ల్ లాగా రెడీ చేయాలనిపిస్తుంది, దట్స్ యూనివర్సల్ ట్రూత్ కదా. అలా సింపుల్గా ఫ్లవర్స్ పెట్టేసి బోగన్ వీలే ఫ్లవర్స్ పెట్టేసి ఆ కలర్ ఫ్రాక్ వేసి ఫ్లవర్స్ నీట్గా పెట్టేసి అరేంజ్ చేస్తాను చెప్పాను కదండి. ఇంకా 9th మంత్కి వచ్చేసరికి వాడు అస్సలు ఆ బ్యాక్ డ్రాప్ మీద లేడు, ఇంకా ఎలా అని చెప్పి గార్డెన్లోకి తీసుకొచ్చేసాను ఇలా శాంటా డ్రెస్ వేసి. 9th మంత్కి అలా వాడు 9th మంత్ ఫోటోషూట్ అనేది సెట్ అయింది అనమాట. లాస్ట్కి అలా శాంటా డ్రెస్ వేసుకున్నాడు, కానీ బ్యాక్ డ్రాప్ అంతా అరేంజ్ చేశాను కానీ దాన్ని డిస్టర్బ్ చేస్తాడు వాడు అదనమాట. ఇంకా 10th మంత్కి వచ్చేసరికి ఆ ధ్రువ్గాడు ఇంకా అప్పటికి 10th మంత్కి వాడికి స్టెప్స్ వేయడం రాలేదు, ఇంకా నడవలేదనమాట. సో సింపుల్గా కృష్ణ శ్రీకృష్ణ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ వేసేసి సింపుల్గా 2 ఫొటోస్ తీసేసాను. అప్పటికి కూడా వాళ్ళకి అన్నీ చిరాకు అవన్నీ వస్తుంటాయి కదా, అన్ని మూమెంట్స్ తెలిసిపోతున్నాయి, అసలు ఫుల్గా ఆర్నమెంట్స్ కూడా వేయనివ్వలేదు, ఫొటోస్ కూడా సరిగ్గా తీయనివ్వలేదు,
చాలా ఇబ్బంది అయిపోయింది. అలా మంత్స్ పెరిగే కొద్దీ అసలు ఫోటోషూట్ చేయడం ఎంత టఫ్ అయిపోయిందో. సో సింపుల్గా అలా రెండు టూ ఫొటోసే క్యాప్చర్ చేసాను, సరిగ్గా రాలేదు అదనమాట. ఇంకా నెక్స్ట్ మంత్ 11th మంత్కి వచ్చేసరికి ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే థీమ్ అరేంజ్ చేసుకున్నా. అండ్ దానిలో ఏంటంటే బ్యాక్ డ్రాప్ బ్లాక్ కలర్ క్లాత్ వేసేసి రోజ్ పెటల్స్తో 11 అని అరేంజ్ చేసి మై మామ్ ఈజ్ మై వ్యాలంటైన్ అని పెట్టి చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ మీద పెట్టానన్నమాట. ఇంకా 12th మంత్కి వచ్చేసరికి 12th మంత్కి వచ్చేసరికి తన బర్త్డే వచ్చేసింది కాబట్టి ఇంకా అలా తన బర్త్డే పిక్ అలా ఉంచేసాను. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఖచ్చితంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.